భక్తివర్ణ ప్రాక్షకులకు శుభోదయం ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై మూడు స్వస్తిశ్రీ చాంద్రమానం శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపాక్ష ద్వాదశి క్షీరాద్వాదశి శుక్రవారం ద్వాదశి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు రేవతీ నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు శేషవర్జం ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలను తొమ్మిది గంటల పది నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలను పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం ఆరు పదమూడు సూర్యాస్తమయం ఐదు ఇరవై అమృతగడిలు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాలు మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు ఉదయం శుభకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు శుభ సమయం ఈరోజు విశేషం సిద్ధియోగంలో ఈ ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల సమయంలో సిద్ధియోగం ఉంది భవ ఉదయం ఏడు ఇరవై రెండు బాలవ సాయంత్రం ఆరు ఇరవై ఒకటి కౌలవకరణం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈరోజు క్షీరాద్వాదశి దీనినే చిలుకు ద్వాదశి అని అంటే క్షీరసాగర మదన సమయంలో దేవతలు ఒక పక్కనే రాక్షసులు ఒక పక్కనే కూడా వాళ్ళు మందర పర్వతాన్ని అలాగే వాసుకిని కూడా తాడుగా చేసుకుని ఆ క్షీర సముద్రాన్ని చిలికిన చిరికిన రోజు ఈ ఈ క్షీర రోజునే ఇందులోంచే లక్ష్మీదేవి కానీ ఉచ్చేస్రవం ఐరావతం కామధేనువు కల్పవృక్షము చంద్రుడు ధన్వంతరి వీళ్ళందరూ కూడా లక్ష్మీదేవి అవన్నీ కూడా ఉద్భవించినటువంటి రోజు అంతేకాదు చాతుర్మాస దీక్ష అని చెప్పి మొన్నటి వరకు చేశారు ఆ చాతుర్మాస వ్రత దీక్ష ఈ రోజుతో పూర్తవుతుంది ద్వాదశ కొంతమంది ద్వాదశతోటి యతీశులు సన్యాసులు కొంతమంది పౌర్ణానికే కూడా విడిచిపెడతారు అన్నమాట అండి అయితే ఈరోజు విశేషం ఏమిటంటే ఆషాఢశుద్ధ ఏకాద తొలి ఏకాదశి రోజు శైనించినటువంటి స్వామి ప్రబోధన నిన్న లేవడం జరుగుతుంది ఆయన అలా క్షీరాధ్వ ఈరోజు మేల్కొంటాడు కానీ దర్శనాన్ని ఇవ్వడం ఎప్పుడు ఇస్తాడు ఆయన ముక్కోటి దర్శనాన్ని ఇస్తారు మరి ఏమిటంటే క్షీరా క్షీర సముద్రంలో శయనించినటువంటి స్వామి మేల్కొంటాడు ఈవేళ మేలుకున్నటువంటి స్వామి ముక్కోటే గారు దర్శనమిస్తారు కానీ స్వామి మేల్కుంటున్నారు కాబట్టి మన విన్నపాలు వినాలి కాబట్టి అంటే ఆరు మాసాలు దక్షిణాయనం అంతా కూడా బాహ్యంగా చూస్తూ ఉన్నటువంటి స్వామి ఈ యొక్క ఈ చాతుర్మాసం నాలుగు మాసాలు కూడా అంతర్ముఖంగా మానసికంగా ఎవరు భక్తులు ఎవరు భక్తులు కారో లోకల్లో విశ్వంలో ఏ ఏ లోకాల్లో ఏం జరుగుతుందో సర్వము కూడా ఆయన పరీక్షిస్తూ ఉంటారు ఎవరో భక్తులు ఎవరో భక్తులు గారు వాళ్ళ భక్తిని పరీక్షించడం కోసం సృష్టి క్రమం ఎలా జరుగుతుందో తెలుసుకోవడం కోసం పరమాత్మ మానసికంగా ఆంతరికంగా ఆంతరంకంగా ఆయన సంచరిస్తూ ఉంటాడన్నమాట ఈ మానసికంగా కూడా అందుచేత ఈ చాతుర్మాస వ్రతాల్లో చాతుర్మాసాన్ని దీక్షగా తీసుకుని ఒకే చోట కూర్చుని నాలుగు మాసాలు అర్చించి హోమాలు చేసి స్వామి యొక్క పురాణ శ్రవణాలు తపస్సులు ఇవన్నీ కూడా ఆచరించినటువంటి వాళ్ళు ఈ క్షీరాద్వారస్తో పూర్తవుతుంది చాలా చోట్ల ఏం చేస్తారు రోల్ రోలు ఉంటుంది కదా రోల్లో పాలు పోసి చెరుకు గడలు వేసి ఆడవాళ్ళందరూ కూడా చక్కగా పాటలు పాడుతూ ఆ గడని ఆ పాలల్లోనే చిరుకుతూ ఉంటారు ఆ పాలు ఇది మనం చేయొచ్చు దేవాలయాల ఇళ్లల్లో కూడా అనేక సంవత్సరాలు వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఆ చిరికేటప్పుడు మన చీరల మీద కానీ పంచిల మీద కానీ ఆ పాలు పెడితే చాలా మంచిది అని మన సాంప్రదాయం పెద్దలు చెప్పారు అలా చేసి శ్రీనివాస కళ్యాణం చేసుకోవడం లక్ష్మీనారాయణ వివాహం శాలిగ్రామ సమేత తులసి వివాహం తులసీదాత్రి కార్తీక దామ వివాహం వివాహం శాలిగ్రామానికి తులసి చెట్టుకి వివాహం చేయాలి చాలా మంచిది మాట వేలు చేస్తే అది కూడా చాలా విశేషం క్షీరాద్వారిస వ్రతం అని మీకు పుస్తకం దొరుకుతుంది ఆ క్షీరాద్వారిత వ్రతం చేసుకుని ఒక గోలిల్లో కానీ ఒక కుండీలో కానీ చెరువులో కానీ కాలవలో కానీ నదిలో కానీ ఈరోజు రాత్రి దీపాలు విడిచిపెడితే చాలా పుణ్యం ఎన్ని ఒత్తులు దీపాలు వెలిగిస్తే అంత పుణ్యం ఎన్ని దీపాలు దానం చేస్తే ఇంత సాలిగ్రామ దానం విశేషం ఈరోజు శాలిగ్రామాన్ని కనుక ఇవాళ ఉదయం కానీ సాయంత్రం కానీ దానం చేస్తే బృందావనంలో చాలా విశేషం ఇంకా ఏమంటారంటే అండి కార్తీ మనకి స్కాంత పురాణంలో అది కూడా జాయే తులసీదేవి శ్యామాం కమల లోజన ప్రసన్నం పద్మవదనం వరద భయ చతుర్భుజం కిరీటహార కేయూరాం కుండలాది విభూషితలాం సుఖ సంయుక్తం పద్మాసన సేవిత జగద్ధానమస్ విష్ణోస్ ప్రియవల్లభే సృష్టి స్థితి కారిణ కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి స్వరూపంగానే తులసిని ఆరాధన చెయ్యాలి తులసి దాత్రీ సమేత కార్తీక దామో పుణ్యశీల జయశీల విజయశీల ఇలా పేర్లు చెబుతూ నాలుగు ఒక పందిరి వేసుకుని తులసి చెట్టుకి ఆ తులసి బృందావన నాలుగు పక్కలా కూడా నాలుగు గుమ్మాలు ఉండేటట్లుగా మామిడి కొమ్మలో పుష్పమాలలో కూడా ధరించి అలంకరించి అర్చన చెయ్యాలి ఈ కార్తీక క్షీరాద్వాదశి రోజున శాలిగ్రామ సమేతంగా తులసి ధాత్రీ ఆరాధన చేయడం శాలిగ్రామ దానాన్ని చేయడం దాత్రీ ఫలాలు కూడా దానం చేయడం విశేషమైన శక్తి ఏ స్వల్పంగా ఈ క్షీరాద్వాదశి రోజున వస్త్రదానం కానీ పేదవాళ్ళకి అన్నదానం కానీ ఏది చేసినప్పటికీ విశేషమైన శక్తి ఈ క్షీరాద్వాదశి వల్లే కలుగుతుంది అని మనకి కార్తీక మహత్యంలో వివరించడం జరిగిందన్నమాట అండి అలాగే పేదవాళ్ళకి రగ్గులు ఇలా రకరకాలుగా దాన ధర్మాలు విశేషంగా ప్రజలకి అలాగే జంతువులకి వృక్షాలకి అన్ని రకాలుగా కూడా ఆరాధన చేయడం మన భగవంతుడు ఒకే రూపంగా కాకుండా అనేక రకాలుగా గోసేవ చేయడం అలాగే చెట్లు నాటించడం చెరువులు తవ్వించడం ఇలా రకరకాలుగా మనం ఈ కార్తీక మాసంలో ఏమైనా సేవా కార్యక్రమాలు చేసి విశేషమైన శక్తి అలాగే వనసమారాధన కూడా చేసుకుంటే చాలా మంచి ఈ క్షయరాద్వాదశ శ్రీమన్నారాయణమూర్తిని విశేషంగా ఆరాధించాలండి సర్వేశ్వరం సర్వస్వరైక సేవ్యం సర్వాత్మకం సర్వజగస్వరూపం సర్వప్రియం సద్యను నమామి నిత్యం కమలా కలత్రం ఆ లక్ష్మీనారాయణ విశేషంగా ఈ క్షీరాద్వాదశి రోజున ఆరాధన చేస్తే విశేషమైన శక్తి కలుగుతుంది అన్నారు ఈ కార్తీక మాస పరిహారాల్లో ఈరోజు పదకొండవ రోజు కాబట్టి ఈ ద్వాదశ రోజున పులుపు ఉసిరి వెల్లుల్లి నీరుల్లి ఇలాంటివేవి వంకాయి తినకూడదని చెప్పారు అలాగే మద్యపానము మైదనము తరగబడిన వస్తువులు విసర్జించాలి అలాగే విభూతి పండుని శాలిగ్రామాన్ని ఉసిరి సువర్ణాన్ని వస్త్రధానాన్ని స్వయం పాకాన్ని దానంగా ఇవ్వాలి పరమశివుణ్ణి అభిషేకించడం దర్శించడం చేయాలి శివపంచాక్షరి మహామంత్రాన్ని జపించడం అలాగే ఈరోజు ఓం రుద్రాశ్వా నమ శివా యశ్వా అని కార్తీక హోమం చేసేటువంటి వాళ్ళు ఈ విధంగా హోమం చేయడం ధనప్రాప్తి పదవీ లబ్ధి జ్ఞానము ఆధ్యాత్మిక శక్తి కూడా కలుగుతుంది అని కార్తీక పరిహారాల్లో మీకు ఈరోజు చెప్పడం జరుగుతోంది అయితే కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనయోగంలో ఆయన ఏం చెబుతున్నారంటే పార్దాయ భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదితరాణ పురాణమునిన మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతే అష్టాదశాధ్యాయుని అంబా థామనుసందామి భగవద్గీతే భవద్వేషిణీ ఏమేతాజ తత్వం ఆత్మానం పరమేశ్వర దృష్టమిత్యామి రూపం ఐశ్వర్యం పురుషోత్తమ ఓ పరమేశ్వర కృష్ణ నీవు చెప్పిందంతా సత్యమే అందువల్ల సందేహానికి తావే లేదు కానీ ఓ పురుషోత్తమ జ్ఞానము ఐశ్వర్యము శక్తి బలము వీర్యము తేజస్సు మహిమాన్వితమైన షడ్ ఐశ్వర్యములన్నీ కూడా సమ్మ సంపన్నత రూపాలంతా కూడా ప్రత్యక్షంగా చూచుట కుతూహలపడుతున్నాను అయ్యా మీరు చెప్పారు నా విభూతులు ఇవి నా రూపాలు ఇవి నేను ఎలా ఉంటాను ఈ రూపాల్లో నేను ఉన్నానని మీరు చెప్పారు కానీ అవి నేను మీరు విన్నాను అవన్నీ కూడా మీ ద్వారా కానీ చూడాలనే కుతూహలం కలుగుతుంది కృష్ణ దానికి నేను యోగ్యుడనైతే అర్హత నాకు కలిగి ఉన్నట్లయితే నన్ను అనుగ్రహించాలనుకుంటే కనుక ఆ దివ్య విభూతులను ఆ దివ్య స్వరూపాల చూడాలనే కుతూహలపడుతూ ఉన్నాను అవన్నీ కూడా నాకు తెలియజేయమని చెప్పి కృష్ణ పరమాత్మని అడుగుతూ ఉన్నాడు అర్జునుడు అంతేకాదు మన్యసే యథాచక్యం మయదృష్ణమిత ప్రభో యోగేశ్వర తత్వమేత్వం దర్శయాత్మ సమవ్యయం ఓ యోగేశ్వర ప్రభు శ్రీకృష్ణ నీ దివ్య రూపాల చూచుటకు నన్ను అర్హునిగా నువ్వు భావించినట్లయితే శాశ్వతమైన దివ్యమైన పరమ పవిత్రమైన ఆ దివ్య స్వరూపాన్ని నాకు చూపించు అని స్వామి యొక్క విశ్వరూప సందర్శనాన్ని అడిగి ఎవరు అడగలుగుతారండీ ఆ యోగ్యత ఎవరికి ఉంటుంది కాబట్టి ఆ యోగ్యత అర్జునుడికే ఉంది కానీ ఉందో లేదో ఆయనకు కూడా తెలియదు కానీ అర్జునుడు ప్రయత్నం చేస్తూ స్వామిని అడుగుతున్నాను నాకు చెప్పావు అంటే నాకు ఎంతో కొంత అర్హత కలిగి ఉన్నాను కాబట్టి మంచి విషయాలను వినగలుగుతున్నాను తెలుసుకోగలుగుతున్నాను నీ ద్వారా కానీ ఇది కూడా యోగ్యత నాకు ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నాను నువ్వు చెప్పిన విషయాలు నాకు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని కలిగిస్తున్నాయి ఆ అద్భుతమైన దివ్య రూపాన్ని కూడా నేను చూడాలనేటువంటి సంకల్పన్న కలుగుతోంది స్వామి నీ దివ్య విశ్వరూపాన్ని చూసే భాగ్యాన్ని కలిగించమని చెప్పి అర్జునుడు ఈరోజు అడగడం జరిగింది మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి